సార్ నమస్తే అండి, మీ పేరండి? బాబు, కంకణాల బాబు. కంకణాల బాబు గారు ఏం చేస్తుంటారు? సెంటరింగ్ వర్క్ చేస్తాం. ఏంటి ఇక్కడ 59వ డివిజన్లో అభివృద్ధి అనేది ఎంతవరకు జరిగిందంటారు? 180% జరిగినట్టేనండి. ముఖ్యంగా డ్రైనేజీ సమస్య తప్ప వేరే సమస్య అంటే ఏదీ లేదు డివిజన్లో. ముఖ్యంగా మరి డ్రైనేజ్ సమస్య ఎందుకని వదిలేశారు? అధికారులు సరిగా పట్టించుకోవడం మెయిన్ ఇదవుతుంది, అంతే తప్ప వేరేది ఏమీ లేదు. మొన్న వాటర్ ఆగినా కానీ NH4 మెషిన్ ఒకటి పెట్టి వాటర్ కూడా పూర్తిగా లాగుతున్నారు. కాకపోతే సప్టాలు కొంచెం కింద కొంట మూలాన ఆ మురికాలు వెళ్లకుండా ఆగిపోతుంది అన్నమాట. అది స్టార్టింగ్ నుంచి అలాగే ఉండిపోయింది. కాకపోతే మా ఎమ్మెల్యే గారు త్వరలోనే అది కూడా పరిష్కారం చేస్తారని చెప్పి చెప్పారు. అంటే ఈ సమస్య మీరు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళడం అయితే జరిగింది. గతం వరకు డెవలప్ చాలా వరకు చేశారు, అది కూడా కొద్దిగా ఉంది, అది కూడా పూర్తి చేస్తామన్నారు చెప్పారు. మరి మీ ఎమ్మెల్యే గారి పనితీరు మీద మీ అభిప్రాయం? 100% మార్కులు వేస్తాం మేము. ఎందుకని? చేస్తున్నాడు కాబట్టి. ఇప్పుడు 6 గంటలకి ఇంట్లో వాళ్ళు లెగుస్తారో లేకపోతే తెలియదు, కానీ ఎమ్మెల్యే గారు మాత్రం కంపల్సరీ వస్తున్నారు. ఈసారి మళ్ళీ ఆయన గెలిచే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? 100% ఉంది. ఎందుకంటే అంతకుముందు ఎమ్మెల్యేలు ఎవరో కూడాను కొద్దిగా గొప్ప పనులు చేశారు, చేయలేదు అంటలేదు, కానీ జనాలు అంతగా ఉండేవారు కాదు. కానీ ఈయన జనాల్లో ఉంటూ ప్రజలకి ఏది కావాలో అడిగి మరీ చేస్తూ 1 స్థానంలో ఉంటున్నాడు, దాంట్లో డౌట్ లేదు. అంటే గతంలో దాదాపు 27,000 పైచల కోట్ల మెజారిటీ వచ్చింది ఆయనకి, ఈసారి ఎంత మెజారిటీ రావచ్చు అంటారు? ఎంత లేదన్నా, ప్రత్యేకించి మీ డివిజన్లో ఎంత మెజారిటీ రావచ్చు అంటారు? ఎంత లేదన్నా, ఈ డివిజన్ ప్రకారంగా 5-6 వేలు రూపాయలు 5-6 వేలు తీసుకురావడానికి మేము ప్రయత్నం చేస్తాం. అంటే గతంలో ఎంత వచ్చింది ఇక్కడ ఈ డివిజన్లో? 800. ఈసారి బాగా భారీగా వస్తుంది, దాంట్లో డౌట్ లేదు. ఎందుకంటే అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి కాబట్టి అంత వస్తుందని మేము చెప్పగలడానికి ఇదిగా ఉన్నాం, అంతే. మరి రాష్ట్రంలో చూసుకుంటే ఈ చంద్రబాబు గారి పరిపాలన మీద మీ అభిప్రాయం? గత ముఖ్యమంత్రులు చాలామంది చేశారు, కానీ ఈయన చేశాడు, కానీ వెనక 8 సంవత్సరాల్లో జరిగిన అంత అభివృద్ధి అంతగా కనిపించకపోయినా ఈ 4 సంవత్సరాలు మాత్రం కళ్ళ కట్టినట్టుగా చక్కగా కనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఈ తెలుగుదేశం ప్రభుత్వం అనేది అధికారంలోకి వచ్చాక ఈ ప్రవేశపెట్టిన పథకాలలో వస్తున్న ఈ నిధులు ఏవైతే ఉన్నాయో అవి కేవలం అక్కడ ఉన్న లోకల్ నాయకులు కానీ ఈ ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు కానీ వాళ్ళ జేబులు నింపుకుంటున్నారు, కానీ అర్హులైన ప్రతి ఒక్కరికి అందట్లేదు అని చెప్పి ప్రతిపక్షాలు చెప్తూ వస్తున్నాయి కదా, దాంట్లో ఎంతవరకు నిజం ఉందంటారు? ప్రతిపక్షాలు ఉన్నదే విమర్శించడానికి, అంతే తప్ప వాళ్ళ అభివృద్ధి వాళ్ళకి అక్కర్లేదు. అభివృద్ధి కావాలనుకున్న వాళ్ళు మా నియోజకవర్గంలో, మా గ్రామంలో, మా ఇంటి దగ్గర పలానా ఇలా జరిగింది, ఇలా చేయండి అని చెప్పాలి. చేసిన దాన్ని చెప్పకుండా చేయిన దాన్ని పట్టుకొని చేయలేదు ఇలా అడగడం ఎంతవరకు కరెక్టు? మీ ఇంటి ముందు ఈరోజు ఒకరోజు రోడ్డు లేదు, ఈ రోడ్డు వేశారు, ఈ రోడ్డు ఎప్పుడు వేశారు నీకు తెలుసు కానీ చెప్పవు. ఇంటి వెనకాలకి వెళ్ళి గొయ్యి ఉందనుకో, ఆ గొయ్యి దగ్గరికి వెళ్ళి ఇదిగో ఈ గొయ్యి పొడ్చలేదంటారు. నీ ఇంటి ముందు చేతి నువ్వు చెప్పాలి కదా, ఆ తర్వాత గొయ్యి ఉందో చెప్పాలి మీరు. కానీ మీరు ఎంటి ఇంటి వెనక ఉన్న గొయ్యి గురించి మాట్లాడుతున్నారు, కానీ ఇంటి ఎదురున్న శుభ్రం గురించి మరి మీరు మాట్లాడడం లేదు. ప్రతిపక్షాల గురించి అసలు మాట్లాడడం వేస్ట్ నాకు తెలిసి. మరి చూసుకుంటే జనసేన ప్రభావం ఈ ఎన్నికల్లో ఎంతవరకు ఉండొచ్చు అంటారు? కొద్ది గొప్ప ఉంటుంది, కాకపోతే 80% కులానికి సంబంధించిన పార్టీ అని నా అభిప్రాయం. అంటే ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం జనసేన మద్దతు, అంటే జనసేన తెలుగుదేశానికి మద్దతు తెలిపే అవకాశాలు ఉన్నాయంటారు ఈసారి మళ్ళీ? అంటే ఈ ప్రశ్న ఎందుకు అడగాల్సి వచ్చింది అంటే మొన్న చంద్రబాబు గారు ఇచ్చిన స్టేట్మెంట్ వల్ల నేను ఈ ప్రశ్న మిమ్మల్ని అడగాల్సి వచ్చింది. ఏమంటారు ఈ రాజకీయ చంద్రరంగంలో ఒకరు ఒకరు ఎప్పుడు కలుస్తారు, ఎప్పుడు విడిపోతారు అనేది ఎవరు చెప్పలేము, కాకపోతే భవిష్యత్తులో చేయొచ్చేమో చెప్పలేము. కాకపోతే తెలుగుదేశం పార్టీకి మాత్రం ఒకళ్ళ మద్దతు ఉన్నా లేకపోయినా 115 సీట్లలో కంపల్సరీ విజయం సాధిస్తారని నా నమ్మకం. జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి అవకాశాలు లేవంటారు? అసలు ఉన్నావి, ఎవరికైనా పోటీ సీట్లకు ఉంటావి, కానీ ఇప్పుడు ఆయనకి ఉన్నాయంటే ఇప్పుడు చేసింది మంచి పని చేశాడు చంద్రబాబు నాయుడు అని చెప్పాలి, చెడ్డ పని చేసినప్పుడు అది చెప్పాలి. కానీ చెడ్డ పని మాత్రమే చెప్తున్నాడు, మంచి పని చేసిన మాత్రం ఆయన చెప్పడంలా, అలాంటప్పుడు మరి ఆయనకి ఓట్లు ఎలా వేస్తారు? ఆయన అడిగే హక్కు మాత్రం లేదు. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కదా వాళ్ళ నాన్నగారు ఉండి చేసింది, మా నాన్నగారు చేశారు, మా నాన్నగారు చేశారు అని చెప్తున్నారే, కానీ నేను చేశాను అని చెప్పేది ఉందా? కనీసం మీరు గెలిచిన కడపలో కానీ 500,000 లో 600,000 మెజార్టీ గెలిచారు, మీరేం చేశారు కడపకి? పార్టీ పరంగా కాకుండా మీరేం చేశారు? ఇన్ని సంవత్సరాలు మీ నాన్న కానీ నువ్వు కానీ మీరున్న ఏరియా పులివెందులకి చుక్క నీరు తీసుకెళ్ళిపోయారు,
కానీ ఈ 4 సంవత్సరాల్లో తెలుగుదేశం ప్రభుత్వం మీ ఊరికి నీరు ఇచ్చింది దానికి అభినందించాలగా నీరు ఇవ్వం దగ్గర మీరు అడగండి మీరు పలానా అక్కడ ఇవ్వలేదని మరి మీకు నీరు వచ్చింది కదా మీ ఇంటికి నీరు వచ్చింది కదా మీరు ఇంటికి వెళ్ళారు ఎప్పుడన్నా ఎల్లుంటే మీరు తాగండి మీకు తెలుసిద్ది మీరు ఎల్లరు బెంగళూరు హైదరాబాద్ తప్ప మీకు ఏమను ఉంది ఇంకా ఎక్కడా లేదు మూడోది ఈ మధ్య ఒకటి వచ్చింది ఏం వచ్చింది కోర్టుకి వెళ్ళడం రావడం ఇక అంతేగా మీకు తెలిసింది అభివృద్ధి జరగలేదని అనొద్దు జరిగింది జరిగింది చెప్పండి జరగలేదని జరగలేదని చెప్పండి ప్రజలు హర్షిస్తారు ఆహా పర్వాలేదు బాగానే మాట్లాడతాం కుదిరిద్ది అసలు ఎంతసేపు జరగలేదు 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 అని అంటున్నారు అసెంబ్లీకి వ్యతిరేకించాడు ఆయన రేపు ఏదో ఒక టైంలో ఈ 20 సంవత్సరాల్లోనో 30 సంవత్సరాలు నీకు వయసు ఉంది కాబట్టి ఈ 20 సంవత్సరాలు 30 సంవత్సరాల్లోనూ ఒకవేళ నువ్వు ముఖ్యమంత్రి అవ్వగలిగితే అక్కడికి వెళ్ళాలిగా మరి ఏ మొహం పెట్టుకుని ఎప్పుడు వెళ్తావు వెళ్ళగలుగుతావా మరి ఆ రోజు అడగరా నిన్ను అడుగుతారు అడగరా అది కూడా ఆయన గమనించుకోవాలి అర్హత ప్రతి ఒక్కడికి ఉంటుంది ప్రజల ఓట్లేస్తే ఎవరైనా గెలుస్తారు ఎవరైనా గెలుస్తారు ఆశ పట్ల తప్పు లేదుగా ఆశ కూడా ఒక అద్దు ఉంటుంది కానీ ఇది మితిమీరి ఆశ అన్నమాట ఏమీ చేయకుండా నీకు ముఖ్యమంత్రి కావాలంటే ఎలా ఇస్తారు మీ నాన్నగారు చేసింది నాకు రావాలంటే ఎలా కుదిరిద్ది నువ్వేం చేసావు చెప్పు లేదా నువ్వేం చేయగలుగుతా చెప్పు ఎంతసేపు ప్రభుత్వాన్ని విమర్శించడానికి ఏమైనా ఉంది నువ్వు పార్టీ పెట్టుకుంది చంద్రబాబు మీరు ఇప్పుడు ఆయన్ని అడగండి మీరు జగన్ గారిని కూడా ఇదే మాట అడగండి పోనీ మీకెందుకు ఒటేయాలి అసలు నువ్వేం చేసావు వేయాలి మీ నాన్న పేరు చెప్తున్నావు మీ నాన్న దేంట్లో ఉండికి ఆయన ఇదయ్యాడు కాంగ్రెస్ పార్టీలో కదా మరి కాంగ్రెస్ పార్టీ కదా నువ్వు చేయాల్సింది నువ్వు సొంతంగా పార్టీ పెట్టుకున్నావు మీ నాన్న వదిలేసేయి మీ నాన్న ప్రజానాయకుడు అందరికీ కావాలి తెలుగుదేశంలో ఉన్నటువంటి వాళ్ళు కొంతమందికి కూడా కావాలి ఎందుకని మంచి పనులు చేశారప్పుడు ఆయన అభినందిస్తాను నువ్వేం చేసావు నీకెందుకు అసలు అది ప్రజల గురించి పట్టించుకున్నవాడు ఇప్పుడు ఎమ్మెల్యే గెలుస్తారు ఒక 20 మంది 30 మంది 40 గెలుస్తారు గెలిచింది ఇప్పుడైతే వెళ్ళడం లేదు రేపు కూడా అలాగే వెళ్ళకుండా ఉంటావు కదా ఇప్పుడు వెళ్ళినటువంటి వాడివి రేపు ఎమ్మెల్యేలు తీసుకుని ఎక్కడ కూర్చొని పెడతావు మీ ఇంట్లో కూర్చొని పెట్టుకుంటావా బెంగళూరులో కూర్చొని పెడతావా హెలికాప్టర్లు దిగుతాయి కదా ఇంటి మీద అక్కడ మీటింగ్ పెట్టుకుంటావా అంతే కదా మరి ఎమ్మెల్యేలను తీసుకొని నువ్వు అసెంబ్లీకి వెళ్ళినోడివి మళ్ళీ నాకు ఓటు ఏంటంటే మళ్ళీ ఆ ఎమ్మెల్యేలను ఎక్కడికి తీసుకెళ్తావు నువ్వు మీ ఇంటికి కాకపోతే ఇంకెక్కడ తీసుకెళ్తావు జీతాలు కావాలి కార్లు కావాలి అన్నీ కావాలి ప్రజల సమస్యలు మాత్రం పట్టవు నీకు నిజంగా ప్రజల మీద అంత మమకారం ఉంటే ప్రస్తుతం చేయవలసిన పని ఎన్ని రోజులైతే మీరు అసెంబ్లీకి వెళ్ళినటువంటి ఎన్ని నెలలు ఉన్నాయో అన్ని నెలలో మీరు తీసుకున్నటువంటి శాలరీ మీ కార్లకు ఉన్న ఆయిల్ డబ్బులు కానీ మీ ఖర్చులు కానీ ప్రభుత్వ పరంగా ఎంత అయితే వాడారో తిరిగి ప్రభుత్వానికి ఇచ్చేయండి అప్పుడు మీరు ఎమ్మెల్యేని నిరూపించుకోవడానికి కుదురుతుంది థ్యాంక్ యూ అండి